అందరికీ జనార్దులు ఏ మన యాలైంది కదా ఇక అందుకనే మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిందోళ్ళ ఇక మరి మీరు తయారున్నట్టేనా ఇక చూద్దాం పారి ముచ్చట్లు మానవత్వానికి మారు పేరు మన తెలంగాణ పైసల మంత్రి హరీష్ రావు సారు ఎవరికన్నా ఏమన్నా ఆపది పడ్డదని చెవులో కిన పడితే చాలు ఈ ఆపది కడ తీరాల్సిందే ఎందుకంటే ఆడికి హరీష్ రావు సారు వస్తాడని దానికి కూడా ఇరికే అన్నట్టు ఎవరెవరికి ఎన్ని చేయాలనో అన్ని చేస్తూనే ఉంటాడు ఇక లెక్క అమ్ముతుంది ఎక్కువైనా సరే కానీ ఏ మాత్రం తక్కువ కాకుండా అరుచుకుంటాడు ఇక అట్లనే మన సిద్దిపేట పట్టణం నుండి ఆటోలు అందులో కాజరాయేటందుకు ఆటో సొసైటీని కూడా ఏర్పాటు చేసిండులా ఇక మరి సార్ కన్నబడ్డదంటే ఆటోలలో ఆలతే మారిపోతుంది పోరి శివయేసుడు నా వంతు ఇక మార్పు ఎందుడు మీ వంతు అని అంటున్నాడు హరీష్ రావు సారు ఇక సిద్దిపేట ఆటో వాళ్ళు అంటేనే క్రమశిక్షణకు మారు పేరు కావాలి ఇక మీ ప్రవర్తనతోనే సిద్దిపేట బతుకు తెరువు ముడిపడి ఉన్నదని అంటుండు ఇక సొసైటీని మన ఇంటి లెక్క కాపాడుకోవాలి ఇక రేపు సిద్దిపేటల ఆటో గ్యారేజీని కూడా ఏర్పాటు చేపిస్తా మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటా వెనకడక పాటుంటా చూడు రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే పాట పాడిండు మరి ఇప్పుడు మీరు దాన్ని రిమ్ జిమ్ సిద్దిపేట ఆటో వాళ్ళ జిందాబాద్ అని పాడాలని మురిసి ముప్పు అందుమాయిండు మీ కష్ట సుఖాలు అన్నిట్లల్లా అండగుంటా మీ ఇంట్లో ఏమైనా శుభకార్యం చేసుకుంటే 5000 రూపాయలను సొసైటీ నుంచి పంపుతా అని అంటుండు కరోనా వచ్చి 45 రోజులు లాక్డౌన్ వచ్చింది. దాని వెంటనే మనకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం వచ్చి ధరణి రావడం వల్ల కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ బంద్ అయింది. ఒకటికి ఒకటి అడ్డం వచ్చి మనకు 7 పట్టింది లాస్ట్ 7 దండ అంటే ఇవాళ నిజంగా మన ఆటో క్రెడిట్ సొసైటీ యొక్క ఉద్దేశం లక్ష్యం ఇవ ఈ రోజుతో తొలి అడుగు పడబోతా ఉంది. లక్ష్యం ఏంటిది? 10 లక్షలు పెట్టుకున్నాం మనం. మొట్టమొదట మీ అందరి ఆలోచన విధానంలో మార్పు రావాలి. విమానం నడిపే పైలట్ డ్రైవరే, ఆటో నడిపే మీరు కూడా డ్రైవరే. విమానం నడిపే పైలట్ బయటకు పోతుంటే వాళ్ళ భార్య బయటకు వచ్చి టాటా చెప్తుంది, ఇంటికి రాగానే పిల్లలు ఎదురుకపోయి డాడీ అని అలుముకుంటారు, సంతోషంగా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని లోపలికి పోతుంటారు. మరి ఆయన డ్రైవరే, మన డ్రైవరే, మరి మనకు కూడా ఆ గౌరవం దక్కాలి, మనకు కూడా ప్రేమ దక్కాలి, ఆప్యాయత మీరు కూడా మీ భార్యతో మీ పిల్లలతో పంచుకునేంత గొప్పగా మీ వ్యక్తిత్వంలో మార్పు రావాలి, మీ జీవితంలో మార్పు రావాలి. ఇవాళ మేము చేయాల్సిందే కాదు, మీరు మారాల్సింది కూడా ఉన్నది నా దృష్టిలో. చేయాల్సింది కొన్ని చేస్తున్నాం. ఇవాళ ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొన్ని చేస్తున్నాం. మొట్టమొదటి మీకు లైసెన్స్ ఇప్పించాం పైసా ఖర్చు లేకుండా. రెండవ పని మీకు అందరికి ఉచితంగా 2 జతల బట్టలు ఇస్తా ఉన్నాం, డ్రెస్ ఇస్తా ఉన్నాం మీ అందరికి కూడా. మూడవది మీ అందరికి ఇన్సూరెన్స్, 4 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా మీకు కల్పిస్తా ఉన్నాం. ప్రమాదవశాత్తు చనిపోతే 4 లక్షలు, ఏదైనా కారణం వల్ల ఎందువల్లనైనా చనిపోతే కూడా 2 లక్షల రూపాయలు మీ భార్యకు అందజేసేందుకు, మీ కుటుంబ సభ్యులకు, మీ నామినీకి అందజేసే కార్యక్రమం తీసుకొచ్చారు. 4వ లక్షం ఏం తెచ్చినాం? ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమం జరిగితే, పెళ్లిళ్ళు జరిగితే 5100 రూపాయలు ఆటో కార్మికుడి పిల్లల పెళ్లిళ్ళకు అందిస్తాం. ఏదైనా అశుభం జరిగితే, దురదృష్టవశాత్తు చనిపోతే వెంటనే అంత్యక్రియలు జరపడానికి కూడా 5100 రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తాం. వికారాబాద్ జిల్లాలో ఆర్టీఓ సార్ మంచి గ్రహం చేసిండు కానులా, ఇక వికారాబాద్ పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరినీ పిలిపించుకున్నాడు, ఇక రోడ్డు మీద ఎట్లా పోవాలో, బండ్లను ఎట్లా నడిపియాలనో చెప్పిండు. ఇక మరి వీళ్ళు ఎన్ని తీరులో చెప్పినా మరి ఇంటర్లో పోయినారు అని అనుకున్నాడో ఏమో కానీ 10 రకాల రోడ్ల నియమాలతో విమానమే చేయించిండు సారు. పరిమితిని మించి ప్యాసింజర్ని ఎక్కించుకోకుండా ఈ జిల్లాలో నేను ప్రయాణిస్తాను. టైం ప్రకారంగా కాగితాలన్నీ సక్రమంగా ఉంచుకొని నడుస్తాను. లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి రాను. మందు తాగి రోడ్డు మీదకి రాను. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పక్కన సీట్లు పీకేయాలి. ఎంతమంది పీకుతారు ఈరోజు చెప్పండి?
దిగాలి. సో ఇప్పుడు మీకు చేసే కార్యక్రమం ఏంటంటే ఆ సైట్ ఈ సీటు దీకి రేపటి నుంచి మేము మామూలుగా నడుపుతాము, కాగితాలను చద్దరు పెట్టుకుంటాం అని చెప్పినందుకు మీకు పూ ఇస్తాను. ఆ పూ వాడకముందే సీట్ ఇచ్చేయాలి. లేదు ఆ వాడిన తర్వాత సీటు ఉంది అనుకోండి, ఆయనకు సీట్ ఫిట్ చేసిన విద్యార్థి చెప్పి అనుకుంటాను, అందుకో నెంబర్ వేసుకోవచ్చు అక్కడ సీరియల్ పంపించడం బాగుంటుంది కదా. ఇందులో యూనిట్ లేదా, పదిలో ఉన్నంత యూనిట్ మీకు లేదు. ఎందుకంటే పదిలో ఉంటే మాస్టర్ చూసేవాళ్ళు 100 మంది 200 మంది. ఇక్కడ మేము ఒక్కొక్కరు ఆఫీస్ రోడ్డు మీద ఆపగలం. అంత దయచేసి అందరూ నెంబరింగ్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మెయిన్ మీకు వీటికి కారణం ఏంటంటే ప్రతి ఆటో డ్రైవర్ గారి సీట్ పక్కన ఇద్దరు ముగ్గురు కూర్చోడానికి అంత పెద్ద సీట్ అవసరం. మీరు రేపు కుటుంబాన్ని హ్యాండిల్ చెప్పడానికో లేకుంటే ఏదో ఉందనుకోండి, హ్యాండిల్ జరగదు. ఆ పక్కన కూర్చున్నాడు మట్టి కొట్టేస్తుంది వాడు ఉండదు కదా. ఏదో కొంచెం ఇది కాటం తర్వాత ఇది చేయడం వేసుకోవాలి. దాంట్లో మేము మీ పొట పట్టండి సీట్ ఎక్సెస్ ఉందని చెప్పి కేసు రాసి స్టార్ట్ చేస్తాం. మీరు ఎవరైనా మర్చిపోతారు ఆటో అంటే ఆ ఇంట్లో ఉన్న ప్యాసింజర్ని వాళ్ళు ఎక్కడికి పోవాలో అక్కడ దించడానికే. కానీ మీరు ఏం చేస్తారో టికెట్లు దయచేసి మీ పక్క సీట్లు కట్ చేసి ఇస్తే నేనేమన్నా లేకుండా మాత్రం కేసు పొల్యూషన్ తీసుకోండి, ఇన్సూరెన్స్ చేయించుకోండి, లైసెన్స్ అర్జెంట్గా వచ్చేసేది మీ లైసెన్స్ కావాల్సిన కాక నుంచి పెట్టుకుంటే మీ పొట్ట పొట్టను లేనిచో ఒక్క ఇష్యూ గురించి రాస్తే అన్నీ కలపాల్సి ఉంటుంది. ఓకే, సో అందరు ఫస్ట్ ఏం చేయాలి జనగామ ఎమ్మెల్యే ముద్దిరెడ్డి యాదగిరెడ్డి సార్కు భూములు అంటే మస్తు కాయసి ఉన్నట్టుంది కాని వల్లా. ఇక ఆయన భూములను కాదు సర్కారు భూములను కూడా కాయసి చేసుడు సుడు చేసిండు. ఇక ఏకంగా చర్యాల పెద్ద చెరువు మత్తడి భూమినే కబ్జా పెట్టిండట. ఇక అఖిల పక్ష పొలం అందరు కలిసి నిరాహార దీక్ష అయ్యే పట్టిర్రు. అధికారం చేతులు ఉన్నదాని చర్యాల చెరువు మత్తడి భూమిని ఆయన బిడ్డ పేరు మీద రైతులు చేయించుకున్నాడట. ఇక దాన్ని నువ్వు మర్యాద కొద్ది చర్యాల మున్సిపాలిటీకి అప్పయ్యప్పు. ఇక లేకపోతే పార్టీలకు అతీతంగా అందరం ఉనగూడి నిన్ను నీ అనుచరులను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే కుమ్మూరు ప్రతాప్ రెడ్డి సార్ అంటుండు. ఇంకేమో చెప్తుండు చూడుర్రి. ఊరుకు అడుగుపెట్టాలని పరిస్థితి వచ్చింది నీకు, ఇక ఎక్కడ కూడా అడుగుపెట్టలేని పరిస్థితి లేదు. బేషరత్గా ఇందాక మిత్రుడు చెప్పినట్టు మీరు మున్సిపల్ కమిషనర్ మీద రిజిస్ట్రేషన్ చేయండి. 1000 కోట్లు సంపాదించుకున్నారు ఇక చాలు. మీరు సంపాదించుకున్న కాడికి కొమరేలి నుంచి కూడా నెల నెల మామూలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కదా నీకు. ఎక్కడి నుంచి మామూలు వస్తున్నాయో పూర్తి స్థాయిలో చిట్టా వచ్చింది. అవన్నీ కూడా లోకాయుక్తలో సమర్పిస్తా ఉన్నా నేను. సీసీ కెమెరాల ఫుటేజ్తో సహా మీతో మాట్లాడి నువ్వు బెదిరించినటువంటి లంచాలు అడిగినటువంటి అధికారులు కూడా నాకు ఈరోజు సమాచారం ఇచ్చింది. అయితే అవసరం వచ్చినప్పుడు లోకాయుక్త విచారణ ముందు అవన్నీ వస్తాయి. అధికారులు కూడా నిర్భయంగా వచ్చి చెప్పడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇది ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాం తప్పితే ఏది వ్యక్తిగతంగా లాభాపేక్ష కోసమో చక్రధర్ క్రెడిబిలిటీ కోసమో చేయట్లేదు ఈ ఉద్యమం. దయచేసి ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇదే స్ఫూర్తిని ఇందాక అధ్యక్షులు యాదవ్ గారు చెప్పినట్టుగా మీరు ఎప్పటికప్పుడు వాట్సాప్ మెసేజ్ తోని మీరు వచ్చి ఈ ఉద్యమానికి జగ్గారెడ్డి సార్కు పాలల పంచాయతీల గురించి బాగా నేర్కున్నట్టుంది కాని వల్ల టిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీల పంచాయతీలు కూడా అచ్చం గట్లనే ఉన్నాయి అని అంటుండు. ఇక పొద్దాకా కొట్లాడుకొని రాత్రి పూట మాట్లాడుకుంటారు అని అంటుండు. ఇక బండి సంజయ్ సార్ ఎంతసేపు కేసీఆర్ జైల్లో పెడతామని అంటుండు కానీ ఎప్పుడు పెడతాడు అయితే చెప్తలేడు అని గట్టిగానే అడిగింది కదా నిన్న గాంధీ భవన్లో. అయితే ఉత్తుతోనే అన్నదమ్ముల పిల్లలు పొద్దాకా కొట్లాడుకొని ఊరంతా పరిశాం చేస్తారు. ఇక పొద్దుగుట్ల పడంగానే అందరు కళ్ళు దుకాణం కడ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఈ మూడు పార్టీల రాజకీయ పార్టీల ముచ్చడం కూడా గట్లాంటిదే అని అనుకొచ్చిండు. ఇక మరి మూడు పార్టీలు కలిసి మమ్మల్ని ముందట పడకుండా చేస్తుర్రు. అయినా కానీ అధికారాలు ఉన్నా లేకున్నా పేదల కొరకు పనిచేసే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా చెప్తుండులా. వాగ్దానాలు చేయండి, రైతుల పక్షాలు కానీ లేకపోతే అనేక సమస్యలు మహిళా గ్రూప్ కానీ యువకుల పట్ల కానీ అనేక అంశాలు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీఎల్ పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. ఒకేమో ప్రజా సమస్యలు పరిష్కారాలు చేస్తాము అని ఒక్క సమస్య పరిశీలించకుండా గద్దెలు రాష్ట్రాలు పరిపాలిస్తుంది కేసీఆర్. వీళ్ళు కొడతాడు వాడు వాడు వీళ్ళు కొడతాడు ఇక మన సుఖంలో పోయి విడిపించుడు ఇవన్నీ నడుస్తాయి. కానీ రాత్రి కాగానే వీళ్ళంతా కళ్ళు కూడా ఉసుకుంటున్నారు వాళ్ళు. ఇది ఇది వాస్తవం. ఇది ఇది ఊళ్ళో ఇవి ఇట్లా నడుస్తాయి. మామూలుగా పంచాయతీలు అంటే ఇదే అంటారు. మొదలు కొట్లాడుతారు, ఊరు రోజులు పిచ్చోళ్ళు చేస్తారు, రాత్రి కూడా ముగ్గురు అన్నదమ్ములు మళ్ళీ కళ్ళు దుకాణం కూర్చొని కళ్ళు తాగకుంటే అది నువ్వు అట్లా చేయొద్దు నేను ఇట్లా చేయొద్దు అని మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇది ఈ రాష్ట్రంలో ఈ మూడు రాజకీయ పార్టీలు ఈ
అందుబాటులో చూసుకొని ఈ ఆట ఆడుతున్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలని చెప్పేది. బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ అంటే ఉద్యమం లేకపోతే మహిళా గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇస్తారని అడిగిందా? ఎస్టీల కోసం అడిగిందా? ముస్లింల కోసం అడిగిందా? బీసీల కోసం అడిగిందా? ఉద్యోగాలు లేవరా లేవు ఎందుకు ఇస్తలేవని నిలదీసిందా? బీజేపీ సెంట్రల్ వాళ్ళది కదా గవర్నమెంట్, ప్రధానమంత్రి వాళ్ళ మనిషే కదా. పిల్లలకు చదువుకోవడానికి రియంబర్స్మెంట్ ఫీజు ఎందుకు ఇస్తలేవని అడిగిందా బీజేపీ? కొన్ని ఇంత బండి సదే బీజేపీ టీఆర్ఎస్ తిడుతుంటే ముఖ్యమంత్రి బండ ముందు తిడుతున్నారు. పౌరుషం ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి మంత్రి వర్గానికి పౌరుషం ఎక్కడ పోయింది? ఇప్పుడు టీఆర్ఎస్ కి మొదటి నుంచి కాంగ్రెస్ కి స్వతంత్రం వచ్చిన కాల నుంచి రాకముందు వచ్చిన కాల నుంచి కాంగ్రెస్ ఒక ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఉంది. ఎందుకు ఉందంటే ప్రజా సమస్యల మీద స్పందించే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఆనాటి నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ బ్యాంక్ ఇప్పటికీ ఉంది. అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో ఇప్పటికీ ఓల్డ్ బ్యాంక్. ఇక ఉంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఏరే మళ్ళీ ఇదే అలా ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండు రే టీఎస్ 24 న్యూస్.